శ్రీరామ శుభాకాంక్షలు. బాగా ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎవరో ఉదయం వచ్చారు. ఇది కూడా ఈ రెస్ట్ ఆఫ్ ద హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ప్రతాప్ తీసుకుంటే అయిపోయింది కదా, హాయిగా ఇంకొక బిట్ అయిపోయింది అండి. మీరు బేసికలీ ప్రతాప్ తెచ్చారు. ఐఎమ్ హియర్ జస్ట్ టు లిసన్ టు హిమ్ అండ్ ఎంజాయ్ వాట్ ఎవర్ హీ షేర్స్ విత్ అస్. నా నోట్స్ వస్తున్నాను, పాప చెప్పిన ప్రతి పాయింట్ దాదాపు 70% ఆఫ్ ద బుక్ ఈజ్ ఓవర్. మొత్తం ఫిలప్ చేద్దాం అనుకుంటే అది కూడా అయిపోయింటే బాగుండేది. దట్ వాస్ మై డిజైర్. ఈ షుడ్ హ్యావ్ కంటిన్యూ బట్ ఈ సెట్ ఇంకొక సెమినార్లో తప్ప పూర్తిగా ప్రతాప్ చెప్పిన కంప్లీట్ చేయలేము. బట్ సో ఫార్ మెనీ థింగ్స్ హ్యావ్ రిటన్ డౌన్. ద హోల్ సెషన్ వాస్ సింప్లీ మ్యారవలస్. పాయింట్ వన్, and he deserves some more round of applause. Beautiful songs, melodious songs, highlighting the point he was trying to share. Then extraordinary images, videos, with heart-touching illustration, explanation. Everything was totally useful to us, expanding our awareness of the sun, light, and its relation to life. You know, it's simply marvelous. Even these words are enough to do justice, to say something about what he has done. The words I spoke are inadequate, saripovavi. Unnadunnaru cheppalante. ఈలోకి ఒక చిన్న ఒక శ్లోకం గుర్తు చేస్తాను మీకు. ఇది ఈ మధ్యకాలంలో ఒక 2-3 సార్లు షేర్ చేసుకున్నాను. భగవద్గీతలో అతి ముఖ్యమైన ఒక మూల స్తంభం లాంటి ఒక శ్లోకం. ఒకసారి బెంగళూరులో, ఒకసారి మన స్పిరిచువల్ క్లబ్లో, ఒకసారి మన వరల్డ్ గారి క్లాస్ అనుకుంటాను, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్, షేర్ చేసుకున్నది. సాంఖ్యయోగంలో 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నది, శ్లోకం తర్వాత చెప్తాను, కాసేపు తర్వాత తెలుస్తుంది. దిస్ ఈస్ ద శ్లోక. కర్మణ్యేవాధికారస్తే కర్మణ్య ఏవ, కర్మణ్యేవ అధికారస్తే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్వ కర్మణి. మా తే సంగ అస్తు అకర్మణి, సంగోస్తు అకర్మణి, సంగోస్వ కర్మణి. మీనింగ్ మీ అందరికి తెలుసు, అందరు చిన్నపిల్లలు కూడా ఫిల్లర్ ఉండే శ్లోకం, తాత్పర్యం రెండు కూడా. వీటి గురించి లాస్ట్ టైం స్పిరిచువల్ క్లబ్లో ఈ శ్లోకం అతి ముఖ్యమైన శ్లోకం అయినప్పటికీ కూడా హౌ మెనీ పీపుల్ మిస్అండర్స్టాండ్ ఆర్ డు నాట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. లైఫ్లో దీన్ని ఆచరించడానికి అనుగుణంగా అర్థం చేసుకోవడం జరగడం లేదంటూ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఒక 4-5 పాయింట్స్ కింద విషయం స్పిరిచువల్ క్లబ్లో అక్కడ బెంగళూరులో కూడా. నీకు కర్మలు చేయటందే అధికారం కలదు, కర్మ ఫలాన్ని అవలపై నీకు అధికారం లేదు. కర్మఫలానికి హేతువు కాకూడదు, అట్లని కర్మలు చేయటం మానరాదు. అకర్మణి సంగోస్సు అకర్మణి, అకర్మణి ఇన్యాక్షన్లో సంగోస్సు డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ ఇన్ యాక్షన్. చాలా కాంప్లికేటెడ్ థింగ్. కర్మఫలాన్ని ఆశించకపోతే జాయ్ అంతా కర్మఫలంలోనే ఉంది. ద హోల్ జాయ్ లైస్ ఇన్ ద ఫ్రూట్ ఫర్ అస్. కర్మ చేయటం అధికారం కలదు, కర్మఫలాన్ని ఆశించకు. అది డిఫికల్ట్ టాస్క్, మనకు అర్థం కాని విషయం. అర్జునికి అర్థమై ఉండొచ్చు, ప్లస్ ఆచరించడానికి కూడా డిఫికల్ట్, అర్థం చేసుకోవడానికి కాదు. మన మనస్సు స్ట్రక్చర్ ఎలా ఉందంటే డిఫికల్ట్, డల్ అయిపోతాం, మనకు నీరసం వచ్చేస్తుంది. అట్లని కర్మలు చేయడం మన మళ్ళీ పయించుకోవాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 4-5 పాయింట్స్ చెప్తాం కదా, అందులో ఒక్క పాయింట్ జ్ఞాపకం చేస్తాను. ఆ మాత అది మాత్రం రిలవెంట్ కాబట్టి, మిగతా విన్నారు కాబట్టి. కృష్ణుడు లాంటి వ్యక్తి, ద వన్ హూజ్ అవర్ ఫాదర్ మదర్ రోల్డ్ ఇన్ వన్ మెనీ టైమ్స్, మన ఆనందాన్ని, మన ఆరోగ్యాన్ని, మన క్షేమాన్ని ఎప్పుడు ఆశించే వ్యక్తి ఈయన సలహా ఇచ్చారంటే
మన ఆనందాన్ని దోచుకోవడానికి అయితే కాదు, డెఫినెట్లీ మన ఆనందాన్ని పెంచడానికై ఉండాలి. ఈ విషయం నాకు అర్థం కాదు టూరిస్ట్ వరల్డ్ కాబట్టి. అందుకని ఎలా అర్థం చేసుకోవాలి చెప్తూ వచ్చినది ఒక పాయింట్. ఇలా చెప్పాడంటే ఖచ్చితంగా కర్మ చేయడంలో ఎక్కువ ఆనందమైన ఉండాలి, కర్మ ఫలంలో తక్కువ ఉండి ఉండాలి, లేకపోతే అర్జునుడు చెప్పాడు. మనకు రివర్స్ రిజల్ట్ అనిపిస్తుంది. కృష్ణుడు చెప్పాడంటే ఇది కరెక్ట్ అయి ఉండాలి. ద వన్ హూ డిజైర్స్ అవర్ జాయ్, హూస్ ఓన్లీ గోల్ ఇస్ టు ఇంక్రీజ్ అవర్ జాయ్, అలాంటి వ్యక్తి ఈజ్ ఆస్కింగ్ ఇస్ నాట్ టు హ్యాంకర్ ఆఫ్టర్ ఫ్రూట్ అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ మచ్ మోర్ జాయ్ ఇన్ డూయింగ్ వర్క్ నాట్ ఇన్ ఎక్స్పెక్టింగ్ ద ఫ్రూట్ ఎఫెక్టివ్లీ. అర్థం కాదు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి. ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను లాస్ట్ టైం స్పెషల్ క్లబ్ ఉండేవాళ్ళకు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ దేనికి, కర్మ చేయటమే ఇట్ గివ్స్ మోర్ జాయ్ దాన్ ద ఫ్రూట్ అని చెప్పి ఈ పాయింట్ని హైలైట్ చేయడం కొరకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. మదర్ ఉంది, పాపకు సేవలు చేస్తుంది, పుట్టినప్పటి నుంచి పగలు రాత్రి నిద్ర ఉండదు, వీడు నిద్రపోతే తాను నిద్రపోయినంత ఆనందంగా, వీడి పాలు తాగితే తాను పాలు తాగిన ఆనందంగా, అన్ని సుఖాలు పక్కన పెట్టి ఆనందంగా త్యాగం చేస్తూ ఉంటుంది. ఈ త్యాగం చేయడంలో ఆనందం, ఈ పిల్లల్ని పెంపడంలో పెంచడంలో ఈ తల్లికి ఉండే ఆనందం ఒకటి. రెండవది, పెద్ద అయిన తర్వాత నా ఓల్డ్ ఏజ్లో ఆరోగ్యం బాగాలేకపోతే డబ్బులు లేకపోతే నన్ను బాగా చూసుకుంటాడు అని ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేయడం రెండవది. ఆ ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేసి మమ్మీ పెంచుతుందా, చేయనట్టు పెంచుతుందా, అందరు మదర్స్కు తెలుసు. ఆ ఫ్రూట్ పైన ఒక ధ్యాస కూడా ఉండదు, పెంచడం వల్ల ఉండే జాయ్ చాలు. సో ఖచ్చితంగా తల్లికి పాపను పెంచడం వల్ల ఉండే జాయ్ ఫ్రూట్ని ఎక్స్పెక్ట్ చేయడంలో ఉండదు. సింపుల్ లాజిక్, అందరు కన్ఫర్మ్లోకి వచ్చింది. అది ఎక్స్పెక్ట్ చేయదు కాబట్టి పిల్లల్ని పెంచడం అంత ఆనందం జరుగుతుంది మమ్మీకి. ఇంట్లో సర్వెంట్ ఉంటుంది పాపకు స్నానం చేయించడానికో ఆ పనులు ఈ పనులు చేయడానికో, అమ్మాయి మంత్లీ సేల్త్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చే శాలరీ కొరకు ఈమె పాపకు సేవలు చేస్తుంది. ఇద్దరు సేవల్లో ఏవి బాగుంటాయి, ఎవరికి ఎక్కువ ఆనందం వస్తుంది, ఈమెకు ఫ్రూట్లో ఉంది మదర్ కిందలో ఉంది, ఎవరు బాగా హెల్ప్ చేయగలరు సేవ చేయగలరు, డెఫినెట్లీ మమ్మీ. సో కర్మ చేయడంలో ఉండే ఆనందము ఫ్రూట్ ఎక్స్పెక్ట్ చేయడంలో ఉండదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇది కాస్త ఈ టచ్ ఉండే ఎగ్జాంపుల్ అండ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ కూడా ఇంటలెక్చువల్ ఎమోషన్ సంబంధించింది, ఇంటలెక్చువల్గా సంబంధించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక శాస్త్రవేత్త ఒక అవార్డు కొరకు, ఒక ప్రమోషన్ కొరకు, డబ్బు సంపాదించడం కొరకు, పదవి కొరకు రీసెర్చ్ చేస్తున్నాడు అనుకుందాం. కావచ్చు తన మీద గోల్ ఉంది కాబట్టి ఏదైనా పదవి సంపాదించాలి ప్రమోషన్ సంపాదించాలి కష్టపడి చదవచ్చు, మిగతా వాళ్ళకన్నా బాగా మార్పులు తెచ్చుకోవచ్చు, ఫైన్. అదే ప్రతాప్ ఈరోజు మార్నింగ్ నుంచి ఎక్కడున్నారు ప్రతాప్? ఓకే, సీరియస్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి మాట్లాడారు, మీరు చూసారు కదా ఎంతమంది నోబెల్ ప్రైజ్. వీళ్ళు వాళ్ళు రీసెర్చ్ చేసేప్పుడు నోబెల్ ప్రైజ్ కొరకు రీసెర్చ్ చేసేవాళ్ళ, వీళ్ళ రీసెర్చ్ ఫలితంగా స్పాంటేనియస్గా అనవసరంగా నోబెల్ ప్రైజ్ వచ్చిందా, నోబెల్ ప్రైజ్ కొరకు రీసెర్చ్ చేసే వాళ్ళకు ప్రైజ్ వస్తుంది ఏమో, నోబెల్ ప్రైజ్ మాత్రం డెఫినెట్గా రాదు. ప్రమోషన్ రావచ్చు నోబెల్ ప్రైజ్ రాదు. ఆ శాస్త్రవేత్త యొక్క పరిశోధనలో కలిగే ఆనందం, దట్ ఇర్రిప్రెసిబుల్ ప్యాషనేట్ జాయ్ దట్ ఇట్ డిరైవ్స్ వెన్ ఇట్ డస్ వర్క్, దాని ముందు వాడి ఎక్స్పెక్టేషన్ పైన జ్ఞాపకం కూడా ఉండదు. ఇది చేస్తుంటే దానికి ఆటోమేటిక్ రిజల్టే నోబెల్ ప్రైజ్ అయ్యేది. సో ఈ వ్యక్తి ఇంత బాగా పనిచేస్తున్నాడంటే కర్మ చేయడంలో ఎక్కువ ఆనందం వస్తుంది తనకు, దాని ద ఫ్రూట్ ఎఫెక్ట్, ఫ్రూట్లో ఉండొచ్చు కాసింత. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఫ్రూట్ 10 రూపాయల నోట్ అయితే కర్మంలో లభించే ఆనందం 1000 రూపాయల నోటు. అర్జున 10 రూపాయల నోటిపై కన్ను పెట్టి 1000 రూపాయల నోటు పోగొట్టుకోకు అని చెప్తున్నాడు సింపుల్గా సైంటిఫిక్గా. ఇది లేదని చేయలేని పని ఉందా? మనకి ఇలాంటి అనుభవం లేవు కాబట్టి కృష్ణుడు చెప్పింది అర్థం కాదు పోషరాంగ్యం అనుకుంటాను. ఇది ఇప్పుడు నేను చెప్తున్నానంటే, సార్ ఇలాంటి ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వండి అని నన్ను అడిగితే ఐ పాయింట్ మై ఫింగర్ టు ప్రతాప్. ఇన్ని గంటలు, వందల గంటలు ఇంత ఫైనాన్షియల్ శ్రమ కోర్చి అంత ఆనందంతో అంత ప్రేమతో ఈ సెమినార్ కండక్ట్ చేస్తే ఎక్కడో యూనివర్సిటీలో జాబ్ వస్తుందని కానీ ప్రొఫెసర్ అవుతానని కానీ ప్రైజ్ వస్తుందని కానీ ఏదో ఎన్నో లక్షల డబ్బులు వస్తాయని కానీ చేసిన పని ఎట్లుంటే ఈ పని చేయగలిగి ఉండేవాడు ప్రతాప్. ఎక్కడైనా ఎక్స్పెక్టేషన్ ఉందా? లేదు కాబట్టి ఇంత కష్టం చెప్పాలడు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎన్ని గంటలు పని చేస్తుండేవాడు కాదు.
ఇంత శ్రమకు వచ్చేవాడు కాదు, ఇంత ఖర్చు పెట్టేవాడు, ఎంత ఆనందం ఉండేది కాదు. ఇది కేవలం కర్మ చేయటందే ఉండే జాయ్ కొరకు చేసేది, ప్యూరెస్ట్ జాయ్, హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద జాయ్. ఎప్పుడైనా శ్లోకం అర్థం తెలియకపోతే త్రీ నెంబర్ ప్రతాప్ యూ అండర్స్టాండ్ ది జాయ్ ఇన్ డూయింగ్ వర్క్. అందుకని ఎగ్జాంపుల్ చెప్పవలసి వచ్చింది. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఎంత శ్రమ అన్ఇమాజినబుల్. ఆ డేస్ దగ్గరకు వస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటాను, ఆ వాయిస్ జాయ్ లెవెల్ మార్కు పోతూ ఉంటుంది. ప్రతి సెమినార్ ఒక పండగ లాగా రియల్ నిజమైన శ్రీరామం ఉన్నాయి. వినేవాళ్ళకు మనం ఇంతమందికి ఆ జాయ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాట్ డిస్టింగ్విషెస్ హిమ్ ఫ్రమ్ అదర్ పీపుల్ ఈవెన్ ఇన్ దిస్. ఈవెన్ ఇన్ దిస్ అంటే కర్మఫలాన్ని ఆశించినట్లు కర్మ చేయటంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందేవాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రతాప్ ఎలా సపరేట్గా ఉంటాడంటే, ఈ కర్మఫలాన్ని ఆశించిన ప్రతాపం రెండు రకాలుగా ఆశించినట్లు పనిచేయడం. ఒకటి జ్ఞానాన్ని కలెక్ట్ చేసుకుని అర్నింగ్ నాలెడ్జ్, రెండవ స్టెప్ ఇన్ షేరింగ్ నాలెడ్జ్. రెండిట్లో ఎక్స్పెక్టేషన్ ఉండదు. అర్నింగ్లో తనకి ఏదో వస్తుందని కాదు, మీరు చేసిన డబ్బులు వస్తాయని కాదు, మీరు ఆనందపడతారని కాదు, ప్రమోషన్ కాదు, జాయ్. షేరింగ్లో కూడా మీరు విని చప్పట్లు పెట్టి పొగిడి అవార్డులు ఇచ్చి లేదా మీరు ఫాలో అయ్యి జీవితం ఒక స్థాయికి వెళ్తారు, ఇంకా పుస్తకాలు చేస్తారు, ఏం ఎక్స్పెక్టేషన్ లేవు. మీరు వింటున్నారా, పడుకుంటున్నారా, నిద్రపోతున్నారా, వెళ్ళి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మర్చిపోతారా, కొంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారా, ఫాలో అయితే ఏమో నాకు అవసరమే లేదు, లేకపోతే ఎప్పుడో మానేసి ఉండేవాడు. లాజికల్ కన్క్లూషన్ చేస్తే దేర్ఫోర్ మీ నాట్ గివెన్ ఎలక్షన్ అని. జస్ట్ ఫర్ హిస్ ఓన్ జాయ్ షేరింగ్ దిస్, వాట్ ఈస్ కాల్డ్ జాయ్ షేరింగ్. సో ఈవెన్ అర్నింగ్ నాలెడ్జ్, నో ఐ ఎమ్ ద ఫ్రూట్. ఈవెన్ షేరింగ్ నాలెడ్జ్, నో ఐ ఎమ్ ద ఫ్రూట్. దేర్ ఫోర్ సో మచ్ ఆఫ్ జాయ్. ఇది ఆ లోతు. ఇప్పుడు డోంట్ థింక్ దట్ ఐమ్ ట్రైంగ్ టు ప్రేజింగ్ ప్రతాప్, ఐఎమ్ ట్రైంగ్ టు ఆస్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ హౌ టు అండర్స్టాండ్ ప్రతాప్. అది మెనీ పీపుల్ రిమైన్ అండర్స్టాండ్. కొంతవరకు అర్థం చేసుకొని మిగతా పక్కకు పెట్టేస్తామని ఆ టెప్స్లోకి వెళ్ళి ఫస్ట్ నాకు మొత్తం అర్థం చేసుకోవాలి అన్ని కోణాల నుంచి. మన పరిమితి, మన విజన్ చెప్పాను కదా, ఒక్కొక్కరికి ఒక విజన్ ఉంటుంది, కలర్ విజన్ లాగా. అన్ని రేస్ని క్యాచ్ చేయలేదు. ఇంకా చాలా ఇన్ఫ్రారెడ్ అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, పర్సనాలిటీస్ కూడా మనకు అవర్ సైకిక్ ఐ కెనాట్ క్యాచ్. వాటిని ఎలా చూడాలని చెప్తున్నాను ఇలాగా. అట్లాగే మనం రకరకాల గోల్స్ ఉంటాయి, జీవితాలు గడుపుతుంటాం. చాలామంది మనలో మనం కోరుకునే జీవితం మనం గడపం. చాలా చోట సర్దుబాటు ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఏదో డాక్టర్ కావాలి, ఇంజనీర్ స్థిరపడతాం, ఐఏఎస్ కావాలని ఏదో ఎంఆర్ఓ స్థిరపడతాం, లేదా మినిస్టర్ కావాలని ఎమ్మెల్యేకి స్థిరపడతాం, ఏదో కావాలని ఏదో అనుకుంటాం. ఏ జాబో ఏ జాబో, ప్రమోషన్ కలిపి రాదు. సో మనం ఒక అనుకున్న డ్రీమ్స్ మనం అనుభవించేది సాధించేది ఒక స్థాయిలో ఉంటుంది, లేదా మనకి ఇష్టం ఉండదు అని అడ్జస్ట్ అవుతాం. సో మనకు పూర్తిగా ఆనందాన్ని ఇచ్చి మనకు నచ్చిన పని చేస్తూ జీవించడం ఒకటి. మనకు చేసే పని అంతగా నచ్చకపోయినా ఆనందం ఇవ్వకుండా బ్రతుకు దేని కొరకు దేని కొరకు కష్టపడి తప్పదు కానీ పని చేస్తూ బతకడం ఒకటి. ఈ రెండవ తరం మనుషులు చాలామంది ఉంటారు, జీవితం వెళ్ళవేయాలిగా, డబ్బులు కావాలి, జీవితం గడపాలి ఏదో రకంగా. సో వీళ్ళు పూర్తిగా జీవించినట్లేదు, వాళ్ళకు జీవితంలో ఉండే పూర్తి స్థాయి ఆనందం దొరకదు. అలా కానట్లు ఏ పని చేస్తే వాళ్ళకి ఆనందం ఇస్తుందో, ఎలా జీవిస్తే ఆనందం ఇస్తుందో, అలా జీవించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ప్రతాప్ అలా జీవిస్తున్న వ్యక్తి. తనకు నచ్చిన పుస్తకం చదువుతారు, తనకు నచ్చిన పని చేస్తారు, నచ్చిన వీడియో చూస్తారు, నచ్చిన సినిమా. మీరు అర్థం చేయగలరా ఇంట్లో, మరి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకుని అడిగారు కదా, ఈ పని ఎక్కడ రాబట్టి చేస్తే మీరు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఉండే క్వశ్చన్ ఏం లేదు. మీరు చేసి ఎక్కడ రాబట్టి ఊరుకుంటారా ఉండే క్వశ్చన్ లేదు. పోనీ లేని వాళ్ళు బ్రహ్మచారి ఉండే వాళ్ళు అందరూ ఆ పని చేయగలరా? వాళ్ళు కూడా చేయలేరు కొంతమంది అందులో కూడా. కాబట్టి తనకి ఏ పని అయితే పూర్తి ఆనందాన్ని ఇస్తుందో, పూర్తి ప్రశాంతతను ఇస్తుందో, ఎక్కడో ఎప్పుడో ప్రొఫెసర్గా చేయడం ఉండొచ్చు దీంట్లో, పక్క మెకానికల్ కాలేజీలో వస్తూ పోతూ టీం చేస్తూ పేపర్ సబ్మిట్ చేస్తూ ఆసం కాన్ఫిడెన్స్ ఈ కాన్ఫిడెన్స్ చేసుకుంటూ ఐఎస్ బిలియన్ ఏదో యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ డీటీ చాలా ఉన్నాయి. ఆయన ఎక్కడ చేరిపోయేవాడు, అదే మెకానికల్ గ్రూలోకి వెళ్తుంది అక్కడ కూడా పెద్దగా. అలా కానట్లు జస్ట్ ఇన్ అర్నింగ్ నాలెడ్జ్, షేరింగ్, టేకింగ్ రెస్ట్, ఎంజాయింగ్, ఇవన్నీ. కాబట్టి ఒక వ్యక్తిని దర్శించాలంటే, పూర్తిగా అర్థం కావాలంటే రకరకాల కోణాల నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సెమినార్లు ఇన్ని చూసిన తర్వాత మీకు ఈ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండాలి. అందుకొరకు చెప్తున్నాను,
వీటన్నిటి దృష్ట్యా కూడా హీ నీడ్స్ థర్డ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫ్రమ్ ఇంకా అయిపోలేదు పూర్తి ప్రతాపించండి ఇంకా ఫోర్త్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఏంటంటే మీరు అవన్నీ విషయం గురించి చెప్తూ చూసిన తర్వాత క్లియర్ అయ్యిందిగా ఆ సృష్టి మొత్తం కూడా ఆ సెవెన్ డేస్ ఆఫ్ క్రియేషన్ గురించి చూసి మీరు వీడియో చూసారో లేదు అద్భుతమైన ప్రపంచం ఓన్లీ గాడ్ కుడ్ హ్యావ్ క్రియేటెడ్ గాడ్ హ్యాస్ బికమ్ క్రియేషన్ క్రియేటర్ హ్యాస్ బికమ్ క్రియేషన్ ఆ క్రియేషన్లో ప్రతి స్టెప్లో ఆయన్ని చూడాలి ప్రతాప్ ఆ నేచర్ను స్టడీ చేయడం మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక భక్తుడు భగవంతుని వెతికిన వెతకడానికి వెతికినట్లు భగవంతుడే సృష్టికర్తే సృష్టిగా మారాడు కదా సో అంత ఆనందం ట్రూత్ కూడా అది అందుకే మన జంధ్యాల గారు అన్నారు కదా పువ్వుల తావిలో అన తావింటే ఫ్రాగ్రెన్స్ పసిబుగ్గల నిగ్గుల చంటి పాప చిరునవ్వుల మోవిలో అన మోవింటే తల్లి పసిబుగ్గల నిగ్గుల కాంతి చంటి పాప చిరునవ్వుల మోవిలో అన రసరాగిని పిల్లన కోవిలో అన తెలుసు మీకు దౌదవ్వుల దవ్ అంటే ద్వారం దవ్ అంటే ద్వారం ప్రాక్వధూటి మీదెలిచిన బంగారు కాదున ప్రాక్వధూటి పశ్చిమ దేశ దిశ అనేటువంటి ఒక వధూటి అంటే స్త్రీ ప్రాక్వధూటి మీ అంటే శరీరం ప్రాక్వధూటి మీదాల్చిన బంగారు కావి అంటే ఎరుపు రంగు కషాయవర్ణం అర్ణవర్ణం అంటారు ఆ ప్రాక్వధూటి తూర్పు దిక్కునే స్త్రీ అర్ణవర్ణం కషాయ అర్ణవర్ణం ఉండే వస్త్రాలు ధరించి వస్తుందా అందులో కూడా గాడిని చూడడం దౌదవ్వుల ప్రాక్వధూటి మీదాల్చిన బంగారు కావిలో అన ఆ దివ్వెల దీవిలో గురుదింతున్ ప్రభు భవదీయ రూపమను అట్లాగా ప్రజలు చూస్తూ దర్శిస్తూ ఇప్పుడు ప్రతాప సైన్స్ బుక్ చదివితే ఆ ప్రకృతిలో ఉండేటువంటి దైవత్వం అంటే ఆ దైవత్వమే ప్రకృతికి మారింది లేకపోతే అంత గొప్పగా ఉండదు ప్రకృతి మీరు అన్ని అద్భుతాలు చూసిన తర్వాత అల్లాస్ అద్భుతాలు చూసిన తర్వాత అంటే వెన్ ఐ రీడింగ్ ఎనీ పేజ్ ఫ్రమ్ ద యూనివర్స్ ఫ్రమ్ సైన్స్ ఆర్ ఫ్రమ్ అబౌట్ యూనివర్స్ ఆర్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ ద యూనివర్స్ డోంట్ యూ థింక్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ తపస్ స్టేట్ ఈస్ బిజీ విత్ గాడ్స్ వరల్డ్ అనమాట విచ్ మీన్స్ ఈస్ బిజీ విత్ గాడ్ బికాస్ గాడ్ హ్యాస్ బికమ్ వరల్డ్ when creator has become creation when he is busy with the creation who is busy with god kabatti roju enni gantala tapas that is the real tapas ante gaani poddune upavasalu kubrakayalu rituals dandalu edo tamasha isukotam that is called real worship that is tapas now tell me pratham is a scientist or a saint or both one more round of it సైంటిస్ట్ను మోడం ఋషి అనొచ్చు ఎందుకనగూ సైన్స్ మారొచ్చాయి కదా ఋషి అంటే వాళ్ళే కాదు ఇంకా ఈ మోడర్న్ సైంటిస్ట్ బెటర్ ఋషి అంటే మీకు కోపం రావచ్చు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఇవి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి రూల్స్ అర్థం చేసుకోవడం వల్ల చాలామంది ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పుస్తకాలు చదివినా ఎంత విన్నా కూడా ఇది ఎంత కాంప్లికేటెడ్ వరల్డ్ గాడ్ ఇది డ్యూలిస్టిక్ ఎంత ఇంట్రికేట్ అంటే యు ఆర్ లైక్లీ టు బి మిస్లెడ్ బై యువర్ ఓన్ లాజిక్ by your own intelligence, by your own wisdom. And you can cast the cautious kundali. Mani wisdom to honest and conclusion is correct. Kana kharle da, inatlo dan partha. So, that way you become the victim of your own logic. You become your own obstacle. You become your own barrier. Which is an example get done. Then I come back to Pratha. Bhagavata, Bharatan lo, Draupadi vastha vastra bharanam nasinam dan kundali. దుశ్శాసనుడ దుర్యోధన దుశ్శాసనుడు ఆ సభలో వస్త్రాపత్తి చేస్తుంటే వెన్ షీ వాజ్ బీయింగ్ డిజ్రోబ్డ్ ఆ అమ్మాయి షీ వాజ్ ట్రైన్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ చీర పట్టుకొని ఉంటుంది కృష్ణుడు రాడు హీ డజంట్ కమ్ టు రెస్క్యూ ఒక స్థాయిలో తన శక్తి అంతా వదిలిపెట్టి కృష్ణ నీవి దిక్కు నీవు తప్ప ఎవరలేరు అంటే అప్పుడు కృష్ణుడు వస్తాడు ఇది మన భారతంలోంచి ప్రవచనాలు చెప్పేప్పుడు కానీ మాట్లాడేప్పుడు చదివేప్పుడు కానీ ఎలా కోట్ చేస్తామంటే ద్రౌపది చేసింది తప్పు టోటల్ సరెండర్కి ఎగ్జాంపుల్ చెప్తాను అన్లెస్ ఇట్ సరెండర్ రిజల్ట్ టోటలీ కంప్లీట్లీ కృష్ణ డజంట్ కంప్లీట్ రిస్క్ తను తాను రక్షించుకుంటూ తనపైన తను ఆధారపడి ఉన్నంత వరకు
ద్రౌపది రక్షించడానికి కృష్ణుడు రాలేదు. ఎప్పుడైతే నీవు తప్ప ఎవరు లేరని వదిలిపెట్టినప్పుడు వచ్చారు. కాబట్టి టోటల్ సరెండర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దెన్ ఓన్లీ గాడ్ కమ్స్ టు రెస్క్యూ అండ్ పాయింట్ చెప్పడం కొరకు చెప్తారు. స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్, నోబడీ డినైస్, యూ ఫీల్ హ్యాపీ. కానీ దిస్ నాట్ ద ట్రూత్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అవర్ ఓన్ స్పిరిచువల్ లాజిక్ ఆర్ అదర్ లాజిక్ అవర్ ఓన్ స్కాలర్షిప్ మిస్లీడ్ సైన్స్ అని చెప్పడం కొరకు. ఒక నేచర్ లా ఉంది, కృష్ణ లా. ఎమ్మెల్యే ఐఎమ్ యూజింగ్ కృష్ణ టు జస్టిఫై కృష్ణ. లా ఏంటంటే, అర్జున లీవ్ ఓన్లీ ద రెస్ట్ మీ. నువ్వు చేయగలిగిందల్లా చెయ్యి, ఆ తర్వాత మిగతాది పూర్తిగా వద్దు. టోటల్ సరెండర్ నాట్ టోటల్ ఏంటి, దాట్ విచ్ కెనాట్ బి డన్ బై యూ, అది టోటల్ వదలనండి. మొత్తం నీ చేసేటప్పుడు చేయగలిగిన పని కూడా కాదు. నేను చదువుకోను, మొత్తం టోటల్ సరెండర్ మార్కులు రావాలి, పని చేయని మార్కులు రావాలి. దట్ ఈస్ అగెనిస్ట్ లా. పిల్లలు కా పని చేయొచ్చు, తల్లి రక్షించు, కానీ నీకు నీకంటూ ఒక శరీరం ఉంది, నీకంటూ చేతులు కాసేంత బలం ఉంది, నీకంటూ మేధస్సు ఉంది, నీకంటూ థింకింగ్ ఉంది. నేను ఇచ్చిన ఈ గిఫ్ట్ని పూర్తిగా వాడుకో, అది నేటిక్వేట్ అయితే నన్ను మీరు అప్పుడు వస్తాను. కాబట్టి ద్రౌపది చేసింది రైట్, బికాస్ ఇన్ ద బిగినింగ్ షీ వాజ్ ట్రైయింగ్ టు యూజ్ హర్ స్ట్రెంగ్త్, యూజ్ హర్ ఇంటెలిజెన్స్ టు ద ఎక్స్టెంట్ షీ కుడ్. దెన్ ఆ ప్రయత్నం అకార్డింగ్ టు లా పక్కగా పనిచేసింది. తాను ఎంతవరకు శాశ్వత రక్షించుకున్న ప్రయత్నం చేసిందో చేసింది, చేతకాలకు అప్పుడు వదిలింది. బట్ వాట్ షీ డిడ్, హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇంట్యూన్ విత్ ది నేచర్స్ లా. ఈ పద్ధతిలో మనం అనుకో, ఇప్పుడు రివర్స్ వెళ్దాం. ఒకవేళ ఇలా పని చేయనట్లు దుశ్శాసనం వాళ్ళందరూ రాగానే గౌరవ సభలో వదిలేసి కృష్ణ అంటే కృష్ణుడు వచ్చిండేవాడు అని క్వశ్చన్, ఖచ్చితంగా వచ్చిండేవాడు కాదు. బికాస్ ఈస్ నాట్ ఫాలోయింగ్ నేచర్స్ లా. ఈ కంటే శక్తి ఇచ్చాను కదా, ఎందుకు వాడుకోకూడదు, అది కూడా నాకు ఎందుకు వదిలేయాలి. విషయం ఎందుకు చెప్తున్నా అంటే, దిస్ ఈజ్ హౌ వీఆర్ మిస్లెడ్ ఇన్ మోస్ట్ కేసెస్. ఈ విషయాలు అనుకున్నంత ఈజీ కాదు చెప్పడం. ఇది ఏ పాయింట్ చెప్పడం కొత్త పాయింట్ ఆపేసిన అనుకుందని వెళ్తే ఇదే ప్రాబ్లం. ఎక్కడ ఆపేసాను, ఏదో పాయింట్ చెప్పడం కొరకు వెళ్ళాను. ప్రతాపతి మెమరీ బోర్ ఉంటే నేను నాకు ఉండేది. ఓకే, అట్లాగా సృష్టిలో ప్రతి దాంట్లో భగవంతుని చూడగలిగినప్పుడు ఆ ప్రతిది ఒక శాస్త్రీయ దృక్పథంతో ప్రేమతో అందులో ఉండే జ్ఞానాన్ని సముపార్జించినప్పుడు దాంతో బిజీగా ఉంటే ద బెస్ట్ తపస్ ఈస్ ద బెస్ట్ వే టు ప్లీజ్ గాడ్, నాట్ టు బ్రేక్ కోకోనట్స్. People want such, we want such people, you know, God wants such people. There are two things here. Sun gurinchi chepparu, light gurinchi. Ikkada we have to be grateful to two people. Okati to Pratap. Meduku anta kashtapadi, anta samayam vechinchi, anta kashtapetti, anta premato tanaku aanandam kalugutundi vere vishayam. Ayana anta share chestunnaru kada. మీరు చేయగలిగింది అంటే మధ్యాహ్నం లంచ్ చేయడమా, టీ తాగడం, పిల్లలు కబుర్లు చెప్పడా, ప్రతాప్ బాగా చెప్పండి థ్యాంక్స్ చెప్పడమా, ఇంకేమైనా చేయగలరా, ఇంకా ఏం చేస్తారు ప్రతాప్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు తాను ఎంత శ్రమపడి ఉంటాడో ఊహించుకొని ఒక ఎత్తు అయితే, ఎంత కష్టపడి ఒక వ్యక్తి అయితే, దాని వెనుక ప్రేమను తవ్వడం ఒక ఎత్తు అయితే, అనుభవించడం ఒక ఎత్తు అయితే, ఇన్ని విషయాలు క్షుమలో చెప్పడం ఎంత సాధ్యం. అన్లెస్ ఇట్స్ ది గ్రేటర్ డివైన్ బ్లెస్సింగ్. ఇంత చెప్పిన తర్వాత ఇందులో నేను కొన్ని ఉపయోగించుకొని ఏం చేయగలను నేను, సమ్ థింగ్స్ యు నో డౌన్ యు రిమెంబర్ ఎన్హాన్స్ యువర్ పర్సెప్షన్ ఆఫ్ ద రియాలిటీ, డెరైవ్ మోర్ జాయ్ ఫ్రమ్ నేచర్, ఆబ్జెక్ట్స్ ఆఫ్ నేచర్, వెన్ లుక్ అట్ సన్. ఇప్పుడు ఈ దృష్టిలో పెట్టుకుని మీరు ఆదిత్య ఉదయం చదివారు, సూర్య నమస్కారాలు చేశారు, అదే సూర్యుడు డిఫరెంట్గా కనపడతాడు. సూర్యుడు లాస్ట్లో లిస్ట్ ఇచ్చాడు ఎన్ని రకాల మన పనికి వస్తాను రాకముందు మీకు, అది దృష్టిలో పెట్టుకొని మీరు సూర్యుని చూడండి, ఒక నమస్కారం చేయండి, ఎంత హ్యాపీగా ఉంటాడు. మీ లైఫ్లో ట్రై టు డిస్పెల్ ద డార్క్నెస్. లాస్ట్లో డ్యూయాలిటీ ప్రిన్సిపల్ ఒకటి చెప్పాను, డార్క్ ఉందా లేదు, దిస్ అండ్ దాట్, దిస్ అండ్ దాట్, డార్క్నెస్ అండ్ లైట్ ఒకటి రాశారు. డార్క్నెస్ ఈజ్ ఆల్సో నెసెసరీ. ఇన్ఫ్యాక్ట్ కాస్త కొంచెం కొంటగా ఈ లైట్ను ఒక వ్యక్తిగా ఊహించుకొని కాస్తే పాట పట్టించాలంటే
లైట్ కన్నా డార్క్నెస్ గొప్పది. కాసేపు గురిక తమాషాగా టీజ్ చేయడానికి వరకు స్పిరిచువల్ టీజ్ ఏమని డార్క్ అన్న లైట్ అని అమ్మాయి ఆమె లైట్ తీసుకోమని చెప్పాలి ఫస్ట్. సపోజ్ బేబీ ఉందనుకోండి, ఎ బేబీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద డార్క్నెస్, షీఈస్ మేడ్ ఇన్ డార్క్నెస్ ఇన్ ద వుంబ్ ఆఫ్ ద మదర్. అక్కడ లైట్ లేదు పాప బేబీకి మారేప్పుడు. షీఈస్ మేడ్ ఇన్ ద డార్క్నెస్ బట్ బోర్న్ ఇన్ ద లైట్. విత్తనం భూస్థాపన చేసిన చీకట్లో మొలకెత్తుతుంది, వెలుతురులు ఎదుగుతుంది. కాబట్టి మొలకెత్తించడం చేయడం గొప్పదా, ఎదిగిట్లు చేయడం గొప్పదా తెలియదు. ఉద్దేశం ఏంటంటే చెప్పదలుచుకున్న పాయింట్లు బోధ నెసెసరీ. ఇప్పుడు కెమెరాలు పక్కకు పెట్టండి. ఒకప్పుడు కెమెరాల్లో ఫోటోగ్రఫీస్ టేకెన్ ఇన్ ద లైట్ బట్ డెవలప్డ్ ఇన్ ద డార్క్నెస్, విచ్ మీన్స్ ప్రతాప్ చెప్పిన పాయింట్ ఆ రెండు కూడా దాని ఈక్వల్ ఇంపార్టెంట్. వన్ డిపెండ్స్ ఆన్ ద అదర్. సిమిలర్లీ సారో డిపెండ్స్ ఆన్ జాయ్, జాయ్ డిపెండ్స్ ఆన్ సారో. ఆ సింధులు తీసుకోవడం కొరకు. సో ద పాయింట్ ఈస్ దట్ ఈస్ హౌ హెట్ బి గ్రేట్ఫుల్ టు హిమ్, దెన్ హీ ఫీల్స్ వెరీ హ్యాపీ. ఇంటికి వెళ్ళాక నాలుగు పాయింట్లు ముందు పెట్టుకొని లైఫ్లో దాన్ని వాడుకుంటూ వెళ్ళండి. ఐ లుక్ అట్ ద సన్, సన్స్ మనకిచ్చిన బ్లెస్సింగ్స్ అను ప్రతాప్ ఒకటి. రెండవది హెట్ బి గ్రేట్ఫుల్ టు సమ్ హౌస్. ఇద్దరు ఉన్నారు సన్ను గొప్పదనం గురించి చెప్పిన ప్రతాపుకు, దానివల్ల సన్ యొక్క గొప్పతనం మనకి ఎక్కువ అర్థమైంది, ఎక్కువ సన్ను అనుభవించగలిగారు. సన్ను మనకి ఇస్తున్నారు కదండి, అందుకు సన్ను కూడా గ్రేట్ఫుల్ ఉండాలి కదా. అంటే ఏ బ్లెస్సింగ్స్ ఇది సన్నులో చేయవన్నీ జాగ్రత్తగా వాడుకొని మన ఆనందాన్ని పెంచుకుంటే సన్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ కాడా, దాని గురించి చెప్పిన ప్రతాప్ ఎక్కువ హ్యాపీగా ఫీల్ కాడా. ఇప్పుడు నాకు తెలియదు మీ ప్రతాప్ చెప్పింది సన్ను గురించి మీకు పూర్తిగా అర్థమైందా లేదో. సమ్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ సెడ్ ఇన్ ఎ పారాగ్రాఫ్, ఐ రిమెంబర్ వన్ రికాల్ వన్ పారాగ్రాఫ్ విచ్ ఐ రెడ్ లాంగ్ అగో. దిస్ ఈస్ బై ఎ జర్నలిస్ట్ అండ్ ఎ సైంటిస్ట్ ఫ్రమ్ వాషింగ్టన్, ఈజ్ నో మోర్ నౌ. హిజ్ నేమ్ ఈస్ థామస్ హెన్రీ. 1948 లాంగ్ అగో ఇన్ నేషనల్ జియోగ్రఫీ అనే మ్యాగజీన్ ఇప్పటికి వస్తుంది కదా, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అనే టైటిల్తో ఆర్టికల్ రాశారు. స్మిత్సోనియన్ మ్యూజియంస్ మీకు వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్, అది ఒక సైన్స్ పత్రిక, అప్పట్లో రాసేవాడు మ్యాగజైన్ జర్నలిస్ట్ హౌస్. అతను ఎగ్జాక్ట్గా ఇంత లైట్ అండ్ లైఫ్ దాంతో చేసే ప్యారాగ్రాఫ్, ఒక వన్ ప్యారాగ్రాఫ్ ఐ కెన్ షేర్ విత్ యూ. కాస్త స్లోగా చెప్తాను. అంటే సూర్యు యొక్క కాంట్రిబ్యూషన్, సన్ యొక్క కాంట్రిబ్యూషన్ ప్రతాప్ చెప్పింది అలా ప్యారాగ్రాఫ్లో వచ్చేస్తుంది. ఈజీగా మళ్ళీ ఎందుకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ద ఫస్ట్ సెంటెన్స్. ద సన్ ఈజ్ ద గ్రేట్ మదర్. మదర్తో పోల్చాడు. సన్ ఈజ్ ద గ్రేట్ మదర్ ఫస్ట్ సెంటెన్స్. అంటే మదర్ ఎన్ని రకాలుగా మనకు సేవలు చేస్తుందో సన్ను కూడా అన్ని రకాలుగా సేవలు చేస్తారు. అందుకే మన స్నేహితులు మిత్రులు అని కూడా అంటారు. మిత్రుడు అంటే రెండవ మీనింగ్ ఉంది, స్నేహితుడు అనే కాదు, మిత్రుడు అంటే సూర్యుడు అనే మీనింగ్ కూడా ఉంది. అందుకే సూర్యుడు మనకి ఎన్ని రకాలుగా సేవలు చేస్తాడు, ఉపయోగపడతాడు, మిత్రుడు ఎన్ని రకాలుగా ఉపయోగపడాలని దాని మీనింగ్ అది. ప్రతాప్ అంటే కూడా సూర్యుని రిలేటెడ్. ప్రతాపం అంటే వేడి అని అర్థం, వేడి నుంచేది సూర్యుడే. నా సన్ ఈస్ టాకింగ్ అబౌట్ సన్. సో లెట్ ఫినిష్ దట్ ప్యారాగ్రాఫ్. ద సన్, ద సన్ ద మూన్ అన్నారు, ద డెఫినెట్ ఆర్టికల్ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి. ద సన్ ఈజ్ అవర్, ద సన్ ఈజ్ ద గ్రేట్ మదర్. నెక్స్ట్ సెంటెన్స్ కాస్త డిఫికల్ట్ వర్డ్స్ ఉంటే స్లోగా చదువుతూ పోతాను నేను. ఆల్ లైఫ్ ఆన్ అర్త్ ఈజ్ ట్రాన్షియంట్. TRANSIENT, ట్రాన్షియంట్ పేపర్ ఉందండి. ఆల్ లైఫ్ ఆన్ అర్త్ ఈజ్ ట్రాన్షియంట్ మెటీరియలైజేషన్. Temporary materialization. All life on earth is transient materialization of exhaustless and inexhaustible, exhaustless floods of radiance, R-A-D-I-A-N-C-E, floods of radiance, which sun, which antasha, krishi antar, which she means sun, krihi gad, she antar, which she pours on the planet's surface. ప్లానెట్ అంటే ఇక్కడ ఎర్త్. నెక్స్ట్ ప్యారాగ్రాఫ్, దిస్ ఏది ఎగ్జాస్ట్లెస్ ఫ్లక్స్ ఆఫ్ రేడియన్స్, దిస్ ఎనేబుల్స్ గ్రీన్ ప్లాంట్స్, నాట్ ఆల్ ప్లాంట్స్, గ్రీన్ ప్లాంట్స్ విచ్ హ్యావ్ ఫోటోసింథెటిక్ గ్రీన్ ఫోటోసింథెసిస్, కేబుల్ ఆఫ్ ఫోటోసింథెసిస్, దిస్ ఎనేబుల్స్ ద గ్రీన్ ప్లాంట్స్ టు సింథసైజ్
sugars and starch. Sugars and starch, glucose tayari chestunnaru, formula lo pratap rasaru. Sugars and starch. Etla, how are they prepared? From the water in the soil, water, and from the carbon dioxide gas in the atmosphere, ee rendu vaadukoni. Thus, making possible what? All the other forms of life. How? By providing essential food center. మిగతా వాటికి ఫుడ్ కావాలి కదా, ఇప్పుడు మేకలు కుక్కలు జంతువులు అన్నీ ఉండాలంటే వాటికి ఆకులు కావాలి, మనం తినాలంటే పండ్ల గింజలు కావాలి, ఇవన్నీ ఈ ఫోటోసింథసిస్ వల్ల వచ్చాయి, దీనివల్ల మిగతా ఫార్మ్స్ వచ్చాయి. దేర్ఫోర్ దట్స్ మేకింగ్ పాసిబుల్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ఆల్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అంటాడు. ఇన్నింటికి రీజన్. దెన్ నెక్స్ట్ పేర కాస్త సర్ప్రైజింగ్ మాట్లాడతాడు. వెరీ బ్యూటిఫుల్ హీ పుట్ ఇట్. వీ ఈట్ 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 sunshine. We eat sunshine in the sugars, in the bread and meat. ఎందుకంటే అవి కూడా సన్షైన్ వల్ల తయారయ్యాయి. అవైలబిలిటీ వచ్చిండేవి కాదు, షుగర్స్ వచ్చిండేవి కాదు, బ్రెడ్ లేదు, మీట్ లేదు, జంతువులు ఏం లేవు. సో వీ ఈట్ సన్షైన్ ఇన్ ద షుగర్స్ బ్రెడ్ అండ్ మీట్. దెన్ వీ బర్న్ సన్షైన్ ఇన్ ద కోల్ అండ్ ఆయిల్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఏవో ఎప్పుడో తయారయ్యాయి. దీనివల్ల సన్షైన్ వల్ల కూడా చెట్లు, ఆయిల్, ఆ మొక్కలన్నీ కూడా భూగర్భంలో పడి పెట్రాస్ అన్న రాక్ కింద ఉన్నది కాబట్టి పెట్రోలియం అంటారు, అట్లా తయారైన సన్షైన్ వల్లే. ఆ చెట్లు వీటి లేకు సన్షైన్ ఇవన్నీ లేకుండా ఇండేవి కాదు, జంతువులు చెట్లు లేకపోతే. సో దేర్ఫోర్ వి బర్న్ సన్షైన్ ఇన్ ద కోల్ అండ్ ఆయిల్స్ అండ్ వీ వేర్ సన్షైన్ ఇన్ ద వూల్ అండ్ కాటన్. వూల్ కాటన్ కూడా సన్షైన్ నుంచి వచ్చింది. ఊల్ సన్షైన్ లేదు, జంతువులు ఉండేది కాదు, మొక్కలు ఉండేవి కాదు, జంతువులు లేకుంటే ఊరు ఉండదు, మొక్కలు లేకుంటే కాటన్ ఉండదు. దెన్ రైట్స్ ప్రీ పారాగ్రాఫ్, సన్షైన్ మేక్స్ మాని చెప్పారు ఇక్కడ దాదాపు విండ్ అండ్ రెయిన్ ద సమ్మర్స్ అండ్ వింటర్ ఆఫ్ ద ఇయర్స్ అండ్ ద ఏజెస్ అంటూ లాస్ట్ ఒక సమాప్ చెప్తారు. ఇన్ఎక్స్ట్రికబుల్ ఇంటర్ట్వైన్ ఆర్ ద థ్రెడ్స్ ఆఫ్ లైఫ్ అండ్ లైట్. సో థామస్ హెన్రీ చెప్పిన సెంటెన్స్ ఈ సంసార్ ఇప్పటిదాకా ఎన్ని గంటలు తర్వాత చెప్పబోయే ప్రతాప్ చెప్పినటువంటి వాటి యొక్క ఒక పారాగ్రాఫ్ సారాంశం ఇంటికి రాయాలంటే మీరు బహుశా ఇలా రాస్తారు. అట్లాంటి సన్నికి ఎలా గ్రేట్కుండాలి, ఇన్నిచ్చింది, సంథింగ్ టు ఈట్, సంథింగ్ టు బర్న్, సంథింగ్ టు వేర్, కెన్ యూ డూ దెమ్ యూస్ఫుల్, జస్ట్ ఎన్హాన్స్ అవర్ జాబ్ అండ్ బీ హ్యాపీ. దిస్ ఇస్ వన్ వే టు బి గ్రేట్ఫుల్ టు సన్. హౌ టు బి గ్రేట్ఫుల్ టు ప్రతాప్ చెప్తాను మీకు. ఇంకా తమాష ఏంటంటే ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముడు కూడా సూర్యవంశస్థుడు, భవాని వంశం పనంద ప్రభవై జన్మించి అక్కడ విద్యలను అభ్యసించి తాటకు మర్దించి తపస్సు యాగం కాచి మీకంత తెలుసు. ఆయన వంశం రాము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మీరంటే కాస్త ఎగ్జాజరేషన్ కనపడచ్చు, మీరున్నది రామాలయంలోనే, మీరు విన్నది రామాయణమే, నిజమైన రామాయణం చెప్పింది సైన్స్ గురించి కాదు. రాముడు సృష్టిగా మారాడు, రాముడు సృష్టికర్త అనుకుంటే సృష్టికర్త సృష్టిగా మారాడు, అలాంటి సృష్టి గురించి మాట్లాడాడు. రాముడే రామాలయంగా మారాడు అనుకోండి, విగ్రహమే గుడిగా మారింది అనుకోండి. దట్స్ హౌ యూనివర్స్ ఈజ్, హౌ ఆఫ్ యూనివర్స్ ఈజ్ గాడ్ బికమింగ్ యూ టెంపుల్. సో ఇప్పటిదాకా ప్రతాప్ గురించి సైన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, మొత్తం రాముడి గురించి మాట్లాడింది. దిస్ రియల్ రామాయణం, ఎంత సీతాపానం, రామ సంహారమే రామాయణం కాదు. మీరు ఉన్నది కూడా మేడ్ ఆఫ్ గాడ్ కాబట్టి మీరు రామాలయంలోనే ఉన్నారు. కాబట్టి కొంతమంది పొద్దున సార్ రామాలయం వల్ల తర్వాత పొద్దున క్లాస్ తయారు చేసి మళ్ళీ సాయంత్రం లేట్ అవుతుంది, నో, యు ఆర్ ఇన్ ద రియల్ టెంపుల్, యు హావ్ టు లిసన్, యు లిసన్ టు రియల్ రామాయణ, స్పెండ్ హోల్ టైమ్ ఇన్ రామాలయం. పూజ అంటే ఎలా ఉండాలి, దట్ విత్ ఎ ఋషి, అ మోడర్న్ ఋషి హూ కాన్స్టెంట్లీ ఫీల్స్ గాడ్ ఇన్ ద యూనివర్స్. అదే బాబా శాస్త్రి గారు ఇంకో దగ్గర ఉంటాడు,
చుక్కల నీలి దుప్పటి ముసుందని స్టార్స్ గురించి చెప్పారు. ఈమధ్య ఒక జోకు పంపారు, చుక్క భార్యకు అమ్మకు భార్యకు తేడా ఏంటంటే మదర్కు వైఫ్కు చిన్నప్పుడు మమ్మీ చంద్రుని చూపించి అన్నం పెడుతుంది, చంద్రుడిని చూపించే వ్యక్తి మదర్, చుక్కను చూపించే వ్యక్తి భార్య అని చెప్పారు. ఏంటి జోక్స్ ఉంటాయి అలాంటి చుక్కల నీలి దుప్పట్టు ముసుందన బిగినింగ్ చూపించారు మీరు చుక్కలు, ఎన్ని చుక్కలు చూపించారు గెలాక్సీస్ అని మీకు. ఈ చుక్కల నీలి దుప్పటి అనే మాట చూడండి ఎంత బాగా అన్నారు. చుక్కల నీలి దుప్పటి ముసుందన ప్రాణుల రాత్రి వేళలను చక్కగా నిద్రపోవచ్చు. రాత్రి కాగే నాలుగు ముసుగు వేస్తారు. ఎక్కడ పడుకుంటాం మనం, రాత్రిలో పని చేసుకుంటుంటాం, చీకటి ఉంటేనే ఇప్పుడు ఇప్పుడు ఉంటే కదా అయినా లైట్ చేసుకుని పని చేస్తాం, ఒకప్పుడు లేదు కాబట్టి ఆ పేసి పడుకునే వాళ్ళ దీపం అని పేసి. చుక్కలి నీలి దుప్పటి ముసుందున ప్రాణుల రాత్రి వేళలను చక్కగా నిద్రపుచ్చి పడుకున్నాడు. మార్నింగ్ ఆగానే లేపే పద్ధతి ఒక మదర్ లేపు, అందుకే సంత మదర్ అన్న లేపే పద్ధతి. తొలి సంజ మేలి పసిండు మండువా రెక్కలు, పసిండే బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి తొలి సంజ మేలి పసిండు మండువా రెక్కలు మెల్లగా తెరిచి మెల్లగా తూర్పు ద్వారా ఓపెన్ చేసి రేపటి వృత్తికి జాబ్ పిల్లలు కదా, రేపటి వృత్తికి మేలు కొలుపు నీ మిక్కుటమైన నీ ప్రేమ పులిమేరలు లేనిదయ, పులిమేర అంటే బౌండరీస్, పులిమేరలు లేనిదయ దయామయ అంట. సన్నును మీరు చూసేప్పుడు సూర్యాస్తమయ్యేప్పుడు ఆ పద్ధతిలో మీరు పడకు బయటకెళ్తారా, చుక్కల నీళ్ళు ప్రధాన తప్పుకున్నాడు ఏ హోప్తో, వీళ్ళందరూ హాయిగా ఇప్పటిదాకా నా యొక్క లైట్ను ది మేడ్ ఫుల్ యూజ్ ఆఫ్ మై ప్రెజెన్స్ లైట్ అన్న హోప్తో ఆశతో మన పిల్లలు సంపాదించిందని మీ కొడుకులు బాగా వాడుకుంటారంటాం కదా, ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చాను కదా ఇవన్నీ హాయిగా వాడుకొని ఆనందంగా వీళ్ళు నిద్రపోతారని వెళ్ళిపోయారు తప్పుకున్నాడు ఆయన కాసేపు. మళ్ళీ మార్నింగ్ వచ్చి నన్ను మీరు పూర్తిగా ఉపయోగించుకుంటారని నిద్ర లేపుతున్నాడు అనుకోండి. ఈ పద్ధతిలో ఆదిత్య ఉదయం చదవండి, సూర్య నమస్కారం చదవండి, జాయ్. టు బి గ్రేట్ఫుల్ టు సన్ మీన్స్ దాట్, టు బి గ్రేట్ఫుల్ టు ప్రతాప్ మీన్స్ దాట్. ఈ పద్ధతిలో ఇదే మనకు కొంచెం రిలవెంట్ కంటెంట్. రామకృష్ణానంద గారు కూడా వచ్చారు, ఎక్కడ రామకృష్ణానంద గారు కొద్దిగా ఇండైరెక్ట్గా ఒకసారి మెన్షన్ కూడా చేశారు రామకృష్ణానంద ప్రతాప్ గారు. విశ్వగీతి గారు రాశారు, అందులో నిప్పు పంచభూతాలకు ఇంకా బుక్ రిలీజ్ కాదు, తొందర వస్తుంది, నా వల్లే ఆలస్యమైంది అది, అది అనగానే నా వల్లే నా వల్లే నీ వల్ల అనే పాట జ్ఞాపకం వస్తుంది, నా వల్లే నా వల్లే నీ వల్లే నీ వల్లే పాట ఉంది. అందులో పంచభూతాలు భూమి నీరు నిప్పు వాయు ఆకాశం తెలుసు కదా, నిప్పు కొంటే సూర్యుడు, ఈ నిప్పు కూడా మండే ఇప్పుడు మంట అలా పైకి పోతుంది చూడండి, యాజ్ ఇఫ్ సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్, అమ్మలాగా కింద ఏలిపోయిన అక్కడి నుంచి వచ్చింది. ఈ చిన్న పాప తల్లిని చేరే ప్రయత్నంతో మేబీ ఫ్లేమ్ ఇస్ టైం టు మూవ్ అప్ టు ద సన్. నీరు కూడా ఎక్కడో కొండలు పడుతుంది, సముద్రం తల్లి అనుకుంటే సముద్రం చేరే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆల్ ఆఫ్ అస్ వాంట్ టు గో బ్యాక్ టు అవర్ సోర్స్, దట్స్ అవర్ గోల్ ఆల్సో. అక్కడ నిప్పు గురించి చాలా చరణాలు రాశారు, ఒకటి రెండు చరణాలు చెబుతారు. ఇది సూర్యుని యొక్క ప్రాశస్త్యము, రామకృష్ణానంద కవితా ప్రాశస్త్యం, ఆ రెండు వస్తాయి అందులో. ఆ పద్ధతి ఒక్క సూర్యుని తీసి ఆయన మర్చిపోయాను, ఆయన చూసి సూర్యుడు మర్చిపోయాను ప్రాబ్లం. దీని ప్రతాప్ అద్భుతమైన ఇంట్రొడక్షన్ రాశారు చక్కగా. అందులో నిప్పు అనే దాంట్లో గేయ రూపకం ఉన్నది. నాలుగో చరణం చదువుతాను. భాను కిరణాలతో జలనిధులు తాకింది, భాను అంటే సూర్యుడు, తన కిరణాల కరాలతో జలనిధులు సముద్రాన్ని తాకింది. దాని వేడి వెళ్ళగి ఆవయ్యేది మేఘంగా మారేది. భావను కిరణాలతో జలనిధులు తాకింది, నీటి నాగరి చేసి నింగిలో నిలిపింది. చక్కని భాష, చక్కనైన భావం. నీటి నాగరి చేసి నింగిలో నిలిపింది. మూడవ వాక్యం ఇంకా అందంగా ఉంది. చినుకతో చెలిమంది ఇంద్రధనువయ్యింది, ఏది నీటి పింతకు తుంపరుడు. చినుకతో చెలిమంది ఇంద్రధనువయ్యింది, ఆ చినుకతో చెలిమి చేయడం, ఆ చెలిమి అన్నమాట స్నేహించడం. ఏది చినుకు, ఈ భానుకిరణం చినుకు రెండు కలిస్తేనే కదా వాటి మధ్య స్నేహం వల్లనే కదా. ఇక్కడ ఆవరియం నీటి, నీటి చుక్క సూర్యకిరణంతో చెలిమి చేయడం ఇంద్రధనస్ అలాగే కదా. ఆపోజిట్ డైరెక్షన్ డార్క్ క్లౌడ్ అంటే కలెక్షన్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్, అది పడితే ఇంద్రధనస్ వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్. చినుకుతో చెలిమంది ఇంద్రధనువయ్యింది, అవనినే వెలిగించి ఆహా అనిపిస్తుంది.
అలా చూస్తే ఇంద్రధనుస్సు ఆహా చూపించే ప్రతాప్ కూడా ఏడు గుర్రాలు చూపించే ఒక అశ్వం నాటకుందరి సప్తాశ్వరూఢుడు లైట్ కన్సిస్ట్ ఆఫ్ సెవెన్ కలర్స్ ఆల్సో ఈచ్ కలర్ ఒక హాసం కూర్చి ఉందిలాగా. ఇంకొక చరణం తొమ్మిదవ చరణం ఇది ఇంకాస్త చక్కగా రాశారు. తూర్పు శిఖరాన వెలిగేటి పరమేష్టి సూర్యుని పరమేష్టి అన్నారు ఎదుగనకూడదు మనకి ఎలా కనపడతాడా. ప్రతాప్కు సైన్స్ లెన్స్లో ఒక రకం కనపడతాడు, కవికి కవితా లెన్స్లో ఒక రకం కనపడతారు. ఈ రెండు కలిపితే తాత్విక దృష్టి వస్తుంది. కెన్ యూ బికమ్ ఎ పోయిట్ అండ్ ఎ సైంటిస్ట్ దెన్ యూ కెన్ ఎంజాయ్ సన్ బెటర్. తూర్పు శిఖరాన వెలిగేటి పరమేష్టి తిమిరాన్ని దూరంగా తరుముటే తన ఇష్టి తనకి ఇష్టమైన పని ఏంటంటే తిమిరం అంటే రాత్రి డ్యూయల్ దాన్ని దూరంగా తరిమేయడమే. తూర్పు శిఖరాన వెలిగేటి పరమేష్టి తిమిరాన్ని దూరంగా తరుముటే తన ఇష్టి అగ్నితత్వం లేక అంధకారమే సృష్టి. ఒక్కరోజు ఆయన లేకపోతే అంధ అగ్నితత్వం అంటే చూడనుకోండి అగ్నితత్వం లేక అంధకారమే సృష్టి. చీకటిని చీల్చేటి పెన్ వెలుగు పెన్ వెలుగు చీకటిని చీల్చేటి పెన్ వెలుగు తన దృష్టి. ఆయన కన్ను తెరిచారంటే చీకటిని చీల్చేయడమే పని. కొంతమంది కన్నుతో కంట్రోల్ చేస్తుంటారు కదా. అలాగే ఇలాగ ఒక ఇంగ్లీష్ ఒక ఆయన తెలుగు ట్రాన్స్లేట్ చేశారు లాంగ్ ఎవరేట్ ఒక వన్ పారాగ్రాఫ్ అని ఉంటారు. రేయుకున్నవి వెయ్యి కన్నులు, వెయ్యి కన్నులు అంటే రాత్రి ఎన్నో నక్షత్రాలు ఉంటాయి, పగటికున్నది ఒక్క కన్నే సూర్యుడు మాత్రమే, అయినా వెలుగురేడే కన్ను మూసిన జగతికంతా ఈ వెలుగు సున్నే. అలాంటి వెలుగురేడే కన్ను మూసిన జగతికంతా ఈ వెలుగు సున్నే. లక్ష నక్షత్రాలు వెలిగినా అది రాత్రే, కానీ ఒకే ఒక నక్షత్రం వెలిగితే అది పగలు సూర్యుడు, అది పవర్ ఆఫ్ సన్ అన్నమాట. సో ఈ పద్ధతి మనం అర్థం చేసుకోవాలి కానీ వారికి ఏదో మెకానికల్గా ఏదో ప్రతాప్ చెప్పారు విన్నారు ఇంటికి వెళ్తే అయిపోయింది మళ్ళీ క్లాస్ ఎప్పుడు అలాగా. ఈ క్లాస్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాం ఎంతవరకు వాడుకున్నామంటే మీకు చెప్పక్కర్లేదు, నాకు షేర్ చేసుకోక్కర్లేదు, హార్ట్ ఫీల్ అవుతుంది. కొన్ని విషయాలు చెప్పక్కర్లేదు. దట్ ఇన్విజిబుల్ బాండ్ గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా ఎలా తెలుస్తుంది అని. దట్ ఐ థింక్ ఇస్ ద రైట్ వే ఆఫ్ బీయింగ్ గ్రేట్ఫుల్ బోత్ టు ద సన్ అండ్ ఆల్సో టు ద ప్రతాప్ అండ్ ఆల్సో టు రైట్ వే ఆఫ్ సెలబ్రేటింగ్ వాట్ శ్రీరామ. కాబట్టి మీరు ఒక గుడికి వెళ్ళలేదన్న బాధ వద్దు, గుళ్ళోనే ఉన్నారు. రాముడి గురించి వినలేని బాధ వద్దు. ఉదయం నుంచి ప్రతాప్ చెప్పిందల్లా రాముడి గురించి. మీకు డౌట్ ఉందేమో కానీ నాకైతే డౌట్ లేదు. రామకృష్ణానంద రాసినటువంటి మిగతా అన్నింటిలో కూడా ఆ పంచభూతాల గురించిన ప్రతి పత్రికలు రాగింది చాలా అద్భుతంగా రాశారు. అవన్నీ తొందరలో రిలీజ్ అయినప్పుడు మీరంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అది ఎప్పుడంటే మళ్ళీ నీ వల్లే అంటే రామకృష్ణ కాబట్టి అది ఎంత తొందర వీలైతే అంత తొందర ఉంటే ప్లాన్ చేసి చెప్తాను. నాకు ఇచ్చినట్టు 45 నిమిషాలు అవి 5 నిమిషాలు కూడా ఎక్కువ బోనస్ ఉంటాను కదా, 5 నిమిషాల బోనస్ కూడా ఇట్లయింది కాబట్టి ఇంకా సూర్యుడి గురించి బెంగక్కర్లేదు. సార్ ఎన్నీళ్ళు పెరుగుతారు సూర్యుడు అంతంత కాంత ఎన్ని చెప్పారు కదా, రోజు ఎన్ని టన్నులు రాశారు వింటారు ప్రవేశ అయిపోతుంది. వెన్ దీస్ టూ హైడ్రోజన్ ఐటమ్స్ కంబైన్ టు హీలియం ఎంత మ్యాటర్ వేస్ట్ అవుతుంది. 6.5 బిలియన్ ఇయర్స్ కానీ బతికే వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళే ఉండాలి. సృష్టి బుట్టి స్క్రీన్ పెయిన్ చూపించారు దాదాపు 14.7 బిలియన్ ఇయర్స్ ఏదో చూపించారు 13.7 సంథింగ్ లైక్ దట్. కాబట్టి సూర్యుడు మనం అందరం ఉండేంతవరకు ఉంటాం, ఆయన వెలుగుతుంటాడు, ఆయన వెలుగులో మనం వెలగడం చేయవలసింది. క్యాన్ వి హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద సన్ అండ్ హౌ బెస్ట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ప్రతాప్ చెప్పాను ప్రతాప్ అన్న సన్నే మిత్రుడన్నే సన్నే రైట్. కాబట్టి ఇలా ఉండే అలాగే రాముడు అంటే ఒక బ్లైండ్ భక్తి ఉంటే సరిపోదు. నిజానికి 3 మార్గాలు ఉన్నప్పటికీ కూడా భక్తి కన్నా జ్ఞానం గొప్పది. భక్తి ఉంటే జ్ఞానం ఉండక్కర్లేదు, జ్ఞానం ఉంటే భక్తి ఆటోమేటిక్ వస్తుంది. జ్ఞానం అంటే భగవంతుడి గురించిన జ్ఞానం ఉంటే ఆయన గొప్పతనమే, ఆయన మంచితనము, ఆయన మేధస్సు, ప్రేమ తెలిస్తే ఆటోమేటిక్ ప్రేమ రాదు, భక్తి రాదా. జ్ఞానం అన్నది భక్తి బికమ్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ జ్ఞానం. సూర్యుని గురించి ఇన్ని విషయాలు తెలిస్తే మీకు ఇప్పుడు సూర్యుని పైన భక్తి రాదా. ఇలా జ్ఞానంతో కూడిన భక్తి స్ట్రాంగ్గా ఉంటుంది. ఒట్టి భక్తితో ప్రాబ్లం, ఒట్టి భక్తి జస్ట్ నథింగ్.
భక్తి జ్ఞానం ముందు జ్ఞానం లేనితో భక్తి ప్రకాశిస్తుంది, జ్ఞానం వస్తే భక్తి డల్ అయిపోతుంది. ఇప్పుడు సూర్యుడు లేనంత వరకు చంద్రుడు హాయిగా వెళ్ళనిస్తాడు, వెలుగుతాడు, మీ మనల్ని పొందుతాడు. సూర్యుడు వచ్చారంటే వెన్నెల ఉన్నా కనపడాడు భక్తి దాదాపు లాగా. జ్ఞానం కనుక జ్ఞానసూర్యుడు ప్రకాశించాడంటే అందులోంచి భక్తి ఆటోమేటిక్ వస్తుంది, నిజమైన భక్తి వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది భక్తి. కాబట్టి పెద్ద భక్తిని పట్టించుకోండి, జస్ట్ ఏ బై ప్రోడక్ట్, ఇది ఉంటే అది ఫ్రీ. ఇప్పుడు భోజనం డెజర్ట్ ఉందనుకోండి, మీల్స్ భక్తి అది డెజర్ట్. ఏది కర్మఫలం లాగా మెయిన్ ఫుడ్ ఇదే జ్ఞానం. ఇది ఉంటే అది ఆటోమేటిక్గా డెజర్ట్ వస్తుంది, భక్తి వద్దన్న వస్తుంది జ్ఞానం ఉంటే. కాబట్టి ఇట్లా జ్ఞానాభేసి భక్తి మీరు తెచ్చుకోవాలంటే ఇలాంటి లెక్చర్ కూడా ప్రతాప చెప్పింది, బోత్ స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ లెక్చర్. ఇక ముందు ఇవన్నీ చెప్తుంటే ఇక ముందు తన లెక్చర్స్ నేను వినేప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తన పడే కష్టాన్ని తన ఇష్టాన్ని సైన్స్ పై దాన్ని ఎట్లా వాడుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వింటే హీ ఫీల్స్ మోర్ హ్యాపీ. సృష్టిని గురించి మాట్లాడతారు కాబట్టి సృష్టికర్త ఫీల్స్ హ్యాపీ, నా బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ బాగా చదువుతున్నారు ప్రతాప్ చదివిస్తున్నారని. ఇక ముందు క్లాసులకు వచ్చేప్పుడు ఇది దృష్టిలో పెట్టుకుని వస్తారని ఆశిస్తూ మీరు ఒక్కరికి మళ్ళీ 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 రామాయణం ఇంతసేపు ఉన్నందుకు, రామాయణం ఇంత టైం వరకు విన్నందుకు బోత్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. Sir, let us give a standing ovation to the sir. Reason is, this time sir allowed us, you know, free of cost. So, to begin with, you have been enjoying. Maybe because of sir, Raghunandan sir's letter, sir, no one approved, but he said it should be given and free of cost. So, let us give a big thanks to sir. And sir, we will give our Sanguri's mantra together. Karachi, there are 3.5 years since all of us have been experiencing that there has been... Yeah, no interruption in the power, and the Telangana state is proud to declare that, you know, from shortage to surplus. That's what under SAS vision and direction we could have achieved. So I request SAS to speak for it. I am an odd man out here. I don't know. I just... Therefore, add a few words. No, just I did a speech just now. He was talking about the sun and light. So you know what it was in the state earlier. Our beloved Chief Minister, our KCR Garu, brought light from the darkness. I think it is quite relevant because, of course, I was here only from the last half an hour. I just came to see the building and its maintenance and all that. But I never expected that I'd be called here. I was just sitting in the bank. I know our Mr. Ragnananda, I'm told he has been, yes. So we are also good friends. I request you to have many more meetings like this here. It will be a great pleasure to host, and we have got a very good a friend here, Mr. Ramesh. I wish you and all of you all the best and happy Sri. Thank you. Sir, we have a few bits to be gifted to sir. I request Sri Ram sir to kindly help. Thank you so much. Thank you very much. Thank you. Sir, this is
Really, thanks a lot. Really, we had a very good, warm guest.